హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రీగ్రాబ్ చాట్ షో. ఈరోజు మన డిస్కషన్ వచ్చేటప్పటికి సైట్ విజిట్స్ చేసేటప్పుడు కస్టమర్స్ అడిగే క్వశ్చన్స్ కానీ వాళ్ళకి వచ్చే మేజర్గా డౌట్స్ గురించి ఇవాళ డిస్కస్ చేసుకున్నాం. మేజర్గా కస్టమర్స్ అడిగే క్వశ్చన్స్ వచ్చేటప్పటికి వాళ్ళు ఏదైతే కొనాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్ సరౌండింగ్స్లో ఏదైనా డెవలప్మెంట్స్ వస్తున్నాయా, ఏదైనా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ మనకు దగ్గరలో ఉన్నాయా లేదా అనేది ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు. ఇంకొకటి, ఈ ఆ సర్టెన్ ప్రాజెక్ట్ దగ్గరలో ఏదైనా డెవలప్మెంట్స్ అంటే గవర్నమెంట్ సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ సాఫ్ట్వేర్ కారిడార్స్ కానీ ఇండస్ట్రియల్ హబ్స్ కానీ ఇలాంటివి ఏమైనా వస్తున్నాయా అనేది చూసుకుంటూ ఉంటారు. ఇంకో క్వశ్చన్ మేజర్గా అడిగేది ఏంటంటే బిల్డర్ ఎక్స్పీరియన్స్, అంటే బిల్డర్ ప్రీవియస్గా ఎలాంటి ప్రాజెక్ట్స్ కట్టారు, ఆ ప్రాజెక్ట్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఆ రిపీటెడ్ బిల్డరా కాదా అనే అన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఇంకొకటి వచ్చినప్పటికీ కన్స్ట్రక్షన్ క్వాలిటీ, మేజర్గా ఈ పర్టికులర్ అపార్ట్మెంట్లో ఎలాంటి బ్రిక్స్ వాడారు, ఎలాంటి మెటీరియల్స్ వాడారు, కన్స్ట్రక్షన్ క్వాలిటీ అంటే ఎలాంటి టైల్స్ వాడారు, ఈ అది ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఇంకొకటి మేజర్గా క్వశ్చన్ అడిగేది ఏంటంటే వాటర్ ఫెసిలిటీస్. ఎక్కువగా విజయవాడలో అంతగా వాటర్కి ప్రాబ్లం లేదండి, బట్ కొన్ని కొన్ని ఏరియాస్లో వాటర్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాటర్ ప్రాబ్లం గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంటారు. అంటే బోర్వెల్స్ ఇస్తున్నారా, లేకపోతే మున్సిపాలిటీ వాటరా, ఇలాగా క్వశ్చన్స్ అడుగుతుంటారు. బట్ మేజర్గా చాలామంది బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే మనకి బోర్ వాటర్ పడకపోయినా వాళ్ళు ఏంటంటే వాటర్ సాఫ్ట్నెస్ బోర్లో ఏదైనా అంటే సాల్ట్ వాటర్ పడినా కూడా వాటర్ సాఫ్ట్నెస్ యూజ్ చేసి వాటిని రెక్టిఫై చేసి మనకి వాటర్ సప్లై చేస్తున్నారండి. ఇంకొకటి మున్సిపాలిటీ సర్టెన్ ఏదైతే ఉందో ఆ మున్సిపాలిటీకి సంబంధించిన దాంతో కూడా మనకి వాటర్ని ఎప్పుడు అందించడానికి చూస్తూ ఉంటారు. ఇంకా క్వశ్చన్ వచ్చేటప్పటికి మేజర్గా అడిగేది ఈ కన్స్ట్రక్షన్ ఇన్ టైంలో కంప్లీట్ అవుతుందా లేదా, కన్స్ట్రక్షన్ ఇన్ టైంలో కంప్లీట్ అవుతుందా లేదా అనే డౌట్స్ చాలామందికి ఉంటాయండి. అది మనం బేసికల్లీ ఆ బిల్డర్ ప్రీవియస్గా కట్టిన అపార్ట్మెంట్స్ గురించి కానీ వాటి అన్నింటి చూసుకొని మనం దాన్ని వ్యారీ చేసుకోవచ్చు అండి. ఇంకొక డౌట్ ఏంటంటే ప్రైస్ గురించి, అంటే పర్టికులర్గా ఆ ఏరియాలో ఆ ప్రైస్ ఎందుకు ఉంది, అంటే దానికి కొంచెం దూరం ఒక 3-2 కిలోమీటర్స్ దూరంలో అంత ప్రైస్ లేదు కదా, ఇక్కడ ఎందుకు అంత ప్రైస్ ఉందని డౌట్స్ ఎక్కువ అడుగుతూ ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే ఏం చెప్పాలంటే ఎక్కడైనా కన్స్ట్రక్షన్కి అయ్యే కాస్ట్ ఒకటేనండి, కాకపోతే సరే ఆ సరౌండింగ్స్లో ఉన్న ల్యాండ్ వాల్యూని బట్టి ప్రైస్ అనేది కొంచెం వేరీ అవుతూ ఉంటుంది. అంటే సిటీకి దగ్గరలో ఉంటే అక్కడ భూమి విలువ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సిటీకి కొంచెం దూరంగా ఉండేటప్పుడు ఏంటంటే మనకి ఇంకా అంతగా డెవలప్మెంట్ అవ్వలేదు కాబట్టి, ఫ్యూచర్ డెవలప్మెంట్ పర్పస్ కాబట్టి అది మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది కాబట్టి అండి అక్కడ కొంచెం ప్రైస్ తక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఇంకొకటి మేజర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ వాళ్ళు కొంటున్న ప్రాజెక్ట్కి అన్ని అప్రూవల్స్ ఉన్నాయా లేవా, అంటే సిఆర్డీ అప్రూవల్స్ కానీ కూడా అలా సంథింగ్ అలాంటివన్నీ ఉన్నాయా లేదా అనేది కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటారండి. ఇంకొకటి ఇది ఏదైనా అసైన్ ల్యాండా లేకపోతే పట్ట అలాంటివి ఎక్కువ అడుగుతూ ఉంటారండి. అసైన్ ల్యాండ్ అంటే బీ ఫార్మ్స్ అలాంటివి కూడా ఎక్కువగా క్వశ్చన్ చేస్తూ ఉంటారు. యాజ్ ఏ రీగ్రోగా మేమైతే అన్ని అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్ట్స్ మాత్రమే మేము టేకప్ చేసి సేల్స్ చేస్తామండి. ఇది ఇవాళ మేజర్గా టాపిక్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మళ్ళీ